అన్నమయ్య ఆర్తనాదాలు పట్టించుకొని అన్నయ్య ఏడాది గడుస్తున్న చెయ్యూతకు నోచుకొని అన్నమయ్య ముంపు ప్రాంత ప్రజలు ప్రభుత్వ అసమర్థతకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిన అన్నమయ్య ప్రాజెక్టు సరిహద్దు గ్రామాలు నేడు ప్రభుత్వంలో ఎప్పటికైనా చలనం రాకపోదా మా బతుకులు మారవా అంటూ ఎదురు చూసే పరిస్థితులు నెలకొన్నాయి। मुख्यमंत्री सొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లా రాజంపేట మండలంలోని పెన్నా నదికి ఉపనది అయిన చెయ్యేరు నదిపై వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే అన్నమయ్య ప్రాజెక్టు గతేడాది కురిసిన భారీ వర్షాలకు తోడు అధికార యంత్రాంగం ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడంతో నవంబర్ 19, 2021న కొట్టుకుపోయింది। ఐదు పంచాయతీలలోనే 35 గ్రామాలు నీటమునిగాయి। ఈ ప్రకృతి విలయంలో దాదాపు 38 మంది మృత్యువాత పడ్డారు। అయితే ఘటన జరిగిన వెంటనే కనీసం వారిని పరామర్శించి వారిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి దీరికగా 10 రోజుల తర్వాత వచ్చి హడావుడి చేసి వెళ్లిపోయారు। చనిపోయిన వారికి 5 లక్షలు ఇస్తున్నామని చేతులు దులుపుకొని అబద్ధపు హామీలు ఇచ్చి ముంపు ప్రాంతాల ప్రజలను రోడ్డున పడేశాడు జగనన్న। కనీసం సొంత జిల్లా ప్రజలు అనే సానుభూతి లేకుండా వారిని నమ్మించి మోసం చేశాడు। మీ ఇల్లు సంగతి నాకు వదిలేయండి, పక్క ఇల్లు నిర్మిస్తామని చెప్పి పత్త లేకుండా పోయాడు। నాడు ప్రాజెక్టు వరద ధాటికి రాజంపేట మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద కడప తిరుపతి రహదారి ముంచెత్తి పల్లె వెలుగు బస్సు మునిగిపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు। ఇద్దరు గల్లంతయ్యారు। పులపుతూరు గ్రామంలో శివాలయాన్ని వరద పోటెత్తడంతో పూజారి కుటుంబం అంతా గల్లంతైంది। ప్రాజెక్టు వరద ధాటికి 3 పంటలు పండే భూములు ఇసుక మేటలుగా మారాయి। పంటలు నష్టపోయారు, పశు సంపద నష్టపోయారు, కానీ ప్రభుత్వం కేవలం 4.45 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుంది। మౌలిక సదుపాయాల కోసం 6.55 కోట్లు ఖర్చు పెట్టామని హైకోర్టుకు దొంగలెక్కలు చెప్పింది। వాస్తవంలో ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో ఆ అన్నయ్యకు అన్నమయ్యకే తెలియాలి। సంవత్సరం అవుతుంది ఈ వరకు బేస్ మటాలు వేసినారు సార్, దిమ్ములు తాగుతున్నారు, ఇంకా ఏం అనుకోవాలి, కట్టేలాగా కడుతున్నారు, ఈ వరకు అనుకోవాలి, అబద్ధం వచ్చిపోయినాడు మళ్ళా ఈ సందు మీదల్లా కట్టిస్తామని అంటున్నారు। సంవత్సరం అవుతుంది మాకు ఇండ్లు వాకిలు మాకు ఉంటే కదా, మేము సలికి పులికి ఎట్ట చేయాలి, మేము వానగాలు వచ్చే లేచిపోతున్నాయి అయ్యి, మళ్ళా అన్ని పోయిన మళ్ళా కప్పుకుంటున్నాం గుడిచి అల్లాడిపోతున్నాం సార్। రాజంపేట మున్సిపాలిటీకి 18 గ్రామాలకు తాగునీరు అందించే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో నేటికి తాగునీటి కోసం ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు। వరద వచ్చే సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ బోర్ల ద్వారా అరకొర నీరు ఇస్తూ తమకు పట్టనట్టు ప్రభుత్వం ప్రవర్తిస్తుంటే ప్రజల గోడు ఎవరికి చెప్పాలి? అన్నమయ్య ప్రాజెక్టుపై ఆధారపడిన దాదాపు 22,500 ఎకరాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది। పంట భూములకు నీటి సౌకర్యం కల్పించేందుకు కనీసం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ప్రభుత్వం కల్పించకపోవడంతో పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది। ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం 787 కోట్లు కేటాయిస్తామని చెప్తున్నప్పటికీ కనీసం సొంత జిల్లాకి న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడని కడప జిల్లా వాసులు అంటున్నారు। 3 ఏళ్లుగా పోలవరం విషయంలో మాయమాటలు చెప్పడం చూస్తుంటే అన్నమయ్య విషయంలోనూ జగనన్న మోసం చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది। అన్నమయ్య ప్రాజెక్టు ముంపుకు గురై సంవత్సరం పూర్తయిన తరుణంలో ప్రజల నుంచి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి। అసలు వరద సమయంలో 5 గేటు తెరిచి వరద నీటిని దిగువకు వదలకపోవడానికి కారణమేంటి? మీ ఇల్లు నాకు వదిలేయండి, 2 నెలల్లో ఇల్లు కట్టిస్తా అని చెప్పి సంవత్సరం పూర్తవుతోంది, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎన్నిళ్లు నిర్మించారు? రాజంపేట మున్సిపాలిటీతో పాటుగా 18 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు ఎందుకు అందించలేకపోతున్నారు? కారణాలేంటి? భవిష్యత్తులో వరదల సమయంలో ప్రాజెక్టు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో వరదలు వస్తే ప్రజలకు రక్షణ ఎలా? 22,500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అన్నమయ్య ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేస్తుందేమో అని రాజంపేట పరిసర ప్రాంత ప్రజలంతా ఎదురు చూస్తున్నారు।